ఎవరైతే పేపర్ ప్లేట్ మేకింగ్ బిజినెస్ మీ ఇంట్లో కానీ మీ ఊర్లో కానీ మీ గ్రామంలో కానీ పట్టణంలో కానీ నగరంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ పేపర్ ప్లేట్ మేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే కంపల్సరిగా మొట్టమొదటగా మిషన్ కొనుక్కోవాలి. ఈ ప్లేట్లు తయారు చేసుకోవడానికి దానికి సంబంధించిన రా మెటీరియల్స్ కూడా కొనుక్కోవాలి. తయారు చేసుకున్న ప్లేస్ మీరే సొంతంగా మీ లొకేషన్లో మీ ఏరియాలో అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. దయచేసి ఈ బైబ్యాక్ బిజినెస్ అటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మీకు అందరికీ మంచి సలహా ఇస్తున్నాను. కంపల్సరిగా పాటించవలసిందిగా కోరుతున్నాను. సో మేము మిషన్స్ సేల్స్ అండ్ సప్లై ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లా పొదుటూరులో అందుబాటులో ఉంటుంది. సో మా యొక్క బిజినెస్ రా మెటీరియల్స్ కానీ మిషన్స్ కానీ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకే మేము సప్లై చేస్తున్నామని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను, కోరుతున్నాను. ఎవరైతే కొత్త మిషన్ కొనుక్కోవాలి అనుకుంటున్నారో మన మిషన్ కొనుక్కున్న తర్వాత ఇంటి కరెంటు మీటర్ కాకుండా దీనికి సపరేట్గా కమర్షియల్ కేటగిరీ 2 సింగిల్ ఫేస్ మీటర్ మనం కంపల్సరిగా తీసుకోవడం వలన భవిష్యత్తులో మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు ముఖ్య సలహా ఇస్తాను. ఈ వీడియోలో మిషన్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాము. ఎందుకంటే పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్స్ చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. అవి ఎలా ఉంటాయంటే సింగిల్ ప్లేట్ మిషన్స్లో మనకు బేరింగ్ డై మిషన్స్ కానీ బ్లేడ్ డై మిషన్స్ ఉంటాయి. డబల్ డై మిషన్లో బేరింగ్ డై మిషన్స్ బ్లేడ్ డై మిషన్స్ ఉంటాయి. సో బఫే ప్లేట్ మిషన్స్, హోటల్ పార్సల్ కట్టి మిషన్స్, ఇలా రకరకాల వేరియన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. కాబట్టి మీకు పూర్తిగా ప్రైస్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ వీడియోలో మీకు చెప్పలేకపోతున్నాము. సో దయచేసి మీకు ఏ రకం మిషన్ కావాలో, ఎలాంటి టైప్ ఆఫ్ మిషన్స్ కావాలో స్క్రీన్ మీద కనపడుతున్న నా మొబైల్ నెంబర్ కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవాల్సిందిగా. కంటిన్యూ వీడియోస్లో చివరి వరకు చూడండి. ఏ మిషన్లో ఏ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, ఏ మిషన్లో ఏ ప్లేట్లు తయారు చేసుకోలేము అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో పేపర్ ప్లేట్లు మాత్రమే తయారవుతాయి, పేపర్ కప్పు మిషన్లో పేపర్ కప్పులు మాత్రమే తయారవుతాయి, పేపర్ ప్లేట్ మిషన్లు వేరు, పేపర్ కప్పులు మిషన్లు వేరు అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో మనకు పేపర్ ప్లేట్ మిషన్లో ఖర్చులన్నీ పోను, మనకు ప్రతి ప్లేట్ మీద 10 పైసల నుంచి 20 పైసల మార్జిన్ ఉంటాయి. సో మనకు రా మెటీరియల్ ఎంత కాస్ట్ పడుతుంది, సో మనకు రా మెటీరియల్ ఫ్యాక్టరీ నుంచి మన ఊరికి మనం తీసుకోవడానికి ప్రతి షీట్కి ఆటోలో తెచ్చుకుంటే ఎంత ఛార్జెస్ పడతాయి, సో తెచ్చుకున్న షీట్ను ప్లేట్లుగా తయారు చేయాలనుకుంటే పవర్ బిల్ ఎంత పడుతుంది మీకు క్లియర్గా కంటిన్యూ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్, బెల్ సింబల్ను ప్రెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. మనం మిషన్ కొనుక్కున్న తర్వాత ఇంటి కరెంట్ మీటర్ కాకుండా దీనికి సపరేట్ కమర్షియల్ కేటగిరీ 2 మీటర్ ఉంటుంది. ఈ మీటర్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్లో మనము రౌండ్ బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైము పక్క డైలో హోటల్లో పార్సల్ కట్టే పల్సటి పతలా ప్లేట్స్, గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ ప్లేట్స్ కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, పానీపూరి కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని తయారు చేసుకోలేమని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనం రౌండ్ బఫే ప్లేట్లు డబల్ డై మిషన్లో మనము ఒకే ఆపరేటర్, ఒకే మనిషి ఆల్టర్నేట్గా ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. మీకు ఎలా ఆపరేట్ చేసుకోవచ్చో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి గోల్డ్ ప్లేట్ తయారు చేసుకోవాలనుకుంటే ఒక 3-4 షీట్లు పెట్టి గేర్ వెనక్కి లాగితే డై పైకి వెళ్తుంది. అదేవిధంగా పక్క డైలో, లెఫ్ట్ సైడ్ డైలో మనం కావాల్సిన బఫే ప్లేట్ షీట్ అందులో పెట్టి గేర్ లాగితే కనుక మనకు రౌండ్ బఫే ప్లేట్ తయారవుతుంది. ఆల్టర్నేట్గా పక్క డైలో మనం గోల్డ్ షీట్లు పెట్టాం కాబట్టి ఈ విధంగా
ఆల్టర్నేట్గా ఒక దాంట్లో గోల్డ్ ప్లేట్లు ఒక దాంట్లో రౌండ్ బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. రౌండ్ బఫే ప్లేట్ అయితే కనుక ఒక షీటు మాత్రమే పెట్టుకోవాలి, అదే పల్చని పదల ప్లేట్స్ అయితే మూడు నాలుగు షీట్లు పెట్టుకొని తయారు చేసుకోవచ్చు. సుమారుగా రౌండ్ బఫే ప్లేట్ అయితే నిమిషానికి ఐదు నుంచి పది ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అదే గోల్డ్ సిల్వర్ కలర్ పల్చని పదల ప్లేట్స్ అయితే అట్ టైం మనం మూడు నాలుగు షీట్లు పెడతాం కాబట్టి మనం నిమిషానికి ఇరవై నుంచి ముప్పై ప్లేట్ వరకు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. చూస్తున్న వీడియోలో టూ ఇన్ వన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, సెమీ ఆటోమేటిక్ డబల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, హైడ్రాలిక్ డబల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్ మనం కొనుక్కున్న తర్వాత ఇంటి కరెంటు మీటర్ కాకుండా దీనికి సపరేట్గా కమర్షియల్ కేటగిరీ టు సింగిల్ ఫేస్లో మీటర్ ఫిట్ చేసుకోవడం వలన మనకి భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను, తప్పకుండా పాటించవలసిందిగా కోరుతున్నాను. మన మిషన్ కొనుక్కున్న తర్వాత ఇంటి కరెంటు మీటర్ వాడుకోకుండా దీనికి కంపల్సరిగా సింగిల్ ఫేజ్ కమర్షియల్ కేటగిరీ టూ మీటర్ ఫిట్ చేసుకోవాల్సిందిగా సలహా ఇస్తున్నాను. ఈ సెమీ ఆటోమేటిక్ టూ ఇన్ వన్ డబల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనం ఏ ఏ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అనేది మీకు స్క్రీన్ మీద లెఫ్ట్ సైడ్లో గ్రీన్ కలర్ బఫే ప్లేట్స్ కానీ సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ ప్లేట్లు హోటల్లో పార్సల్ కట్టే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని తయారు చేసుకోలేమని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ మిషన్లో రౌండ్ బఫే ప్లేట్లు కానీ లేకుంటే రౌండ్ సిల్వర్ గోల్డ్ హోటల్ పార్సల్ కట్టే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ బఫే ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు లేదా సిల్వర్ హోటల్లో గోల్డ్ కంటే గోల్డ్ కలర్ ప్లేట్స్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మీకు చెప్తాను. సో ఈ డబల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనకి టూ పర్సన్స్ అవసరం లేకుండా ఓన్లీ సింగిల్ పర్సన్లో ఆల్టర్నేట్గా ఒక సైడ్ బఫే ప్లేట్లు ఒక సైడ్ సిల్వర్ ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ బఫే ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, సిల్వర్ గోల్డ్ కలర్ ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మిషన్ కేవలం పెద్దవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయవలసిందిగా సలహా ఇస్తున్నాను. చిన్నపిల్లలతో ఈ మిషన్ ఆపరేటింగ్ చేయించవద్దని మీకు అందరికీ కోరుతున్నాను. ఈ బఫే ప్లేట్లు ఈ విధంగా షీట్ తీసుకొని డై మధ్యలో పెట్టి గేర్ ఉంటుంది, గేర్ వెనక్కి లాగితే డై పైకి పోతుంది. ఆల్టర్నేట్గా మనం పక్క డైలో ఏం ప్లేట్ తయారు చేసుకోవాలి, సిల్వర్ గోల్డ్ ప్లేట్లు ఆ మూడు నాలుగు షీట్లు ఒకటే పారి మూడు నాలుగు షీట్లు సిల్వర్ గోల్డ్ కలర్ షీట్ తీసుకొని ఆ డై మధ్యలో పెట్టి మళ్ళీ మొదటి డైలో పెట్టాము, బఫే ప్లేట్ పెట్టాము, కేవలం ఒకే షీట్ పెట్టాలి, ఒకే ప్లేట్ తయారు చేసుకోవాలి ఓన్లీ బఫే ప్లేట్లు. ఈ విధంగా ఆల్టర్నేట్గా ఇప్పుడు షీట్ పెట్టేసి గేర్ వెనక్కి లాగితే డై పైకి పోతుంది. ఈ 13x13 సైజు గల షీట్ డై మధ్యలో పెడితే గేర్ లాగితే డై పైకి పోతుంది. ఈ విధంగా మనం పక్క డైలో మనం ఏం ఇదివరకు ఏం పెట్టాము, సిల్వర్ గోల్డ్ కలర్ షీట్ పెట్టాము, మూడు నాలుగు షీట్లు పెట్టి చేసుకోవచ్చు. బఫే ప్లేట్ అయితే ఒకటి రెండు షీట్లు పెట్టి మాత్రమే చేసుకోవాలి. ఈ బఫే ప్లేట్లు నిమిషానికి ఎన్ని ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అనుకుంటే మీరు మిషన్ కొనుక్కున్న కొత్తలో కాబట్టి మీకు ఎలాంటి అనుభవం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నిమిషానికి ఐదు ప్లేట్ల వరకు తయారు చేసుకోవచ్చు. ఒక్కొక్క షీట్ పెట్టి ఒక్కొక్క ప్లేట్ బఫే ప్లేట్లు. అదేవిధంగా గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ ప్లేట్ అయితే మూడు నాలుగు షీట్లు పెట్టి మనం అట్ టైం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా గోల్డ్ కలర్ ప్లేట్లు అయితే నిమిషానికి ఐదు నుంచి పది ప్లేట్లు, అదే బఫే ప్లేట్ అయితే నిమిషానికి ఐదు ప్లేట్ల వరకు. ఒక నెల అనుభవం వస్తే కనుక నిమిషానికి పది నుంచి పదిహేను ప్లేట్లు బఫే ప్లేట్లు, నిమిషానికి పది నుంచి పదిహేను ప్లేట్లు పదహైదు ప్లేట్లు బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అదే గోల్డ్ కలర్ షీట్ అయితే నిమిషానికి ఇరవై నుంచి నలభై ప్లేట్ల వరకు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ మిషన్లో కేవలము బఫే ప్లేట్లు, రౌండ్ బఫే ప్లేట్లు లేదంటే సిల్వర్ గోల్డ్ కలర్ ప్లేట్లు కూడా తయారు చేసుకోవచ్చు. మార్కెట్లో 90% బఫే ప్లేట్లు బాగా డిమాండ్ ఉన్నాయి. ఈ సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ ప్లేట్ కేవలం 10% మాత్రమే ఉన్నాయి. ఈ బఫే ప్లేట్లు మార్కెట్లో ఎక్కువ ఎక్కడ సేల్ అవుతాయి, చిన్న చిన్న కిరాణా షాపులు, పెద్ద పెద్ద షాపులు, సూపర్ మార్కెట్లు, మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్, హోటల్స్ ఇటువంటి వాటిలో మనకు ఎక్కువగా బఫే ప్లేట్లు సేల్ అవుతాయి. అదేవిధంగా సిల్వర్ ప్లేట్లు కూడా ఎక్కువ హోటల్లో పార్సల్ కట్టడానికి ప్లేట్లు ఎక్కువ వాడతారు. కాబట్టి ఈ మిషన్లో ఒకే మనిషి డబల్ డై మిషన్ ఆల్టర్నేట్గా ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. రా మెటీరియల్ షీట్ ఎంత కాస్ట్ పడుతుందంటే ఈ రా మెటీరియల్ రేట్లు అనేవి వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి స్వల్పంగా రేట్లు పెరుగుతూ పోతూ ఉంటాయని మీకు అందరికీ సలహా ఇస్తాను. మీకు సింపుల్గా అర్థమవడానికి ఈ రోజు ఉదాహరణకి ఈరోజు బఫే ప్లేట్ షీట్ కాస్ట్ వచ్చేసి 13x13 రా మెటీరియల్ షీట్ కాస్ట్ వచ్చేసి 1.52 రూపీస్ అంటే రూపాయి 52 పైసలు పడితే మనం దాన్ని హెవీ బల్క్లో ఇంటికి తెచ్చుకుంటే కనుక 10 పైసల నుంచి 15 పైసలు 10 పైసల నుంచి 15 పైసలు ట్రాన్స్పోర్ట్ వస్తుంది. తెచ్చుకున్న షీట్ని ఈ విధంగా మిషన్లో పెట్టి ఆపరేట్ చేయడానికి
మనకి 3 పైసల వరకు పవర్ బిల్ వస్తుంది ఒక ప్లేట్కి. అంటే 1.52 పైసలు షీట్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్ ఒక 10 పైసలు ట్రాన్స్పోర్ట్ ప్లస్ ప్లేట్ తయారవడానికి 3 పైసలు. అంటే 1.52 ప్లస్ ట్రాన్స్పోర్ట్ 1.62 ప్లస్ 3 పైసలు పవర్ ప్లేట్ తయారీ పవర్ బిల్. అంటే 1.65 పైసల్లో మనకు ప్లేట్ తయారవుతే దాని మీద సుమారుగా మనకు సింపుల్ మార్జిన్ 10 పైసల నుంచి 20 పైసలు మార్జిన్ పెట్టుకొని సుమారుగా 2 రూపాయల లోపల, అంటే 10 పైసల నుంచి 20 పైసలు, ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటే కనుక ఇంకొక 5 పైసలు 10 పైసలు పెట్టి ఎక్స్ట్రా పెట్టి అమ్ముకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ విధంగా రా మెటీరియల్ కాస్ట్ అనేటివి నేను చెప్పిన రేట్లన్నీ మీకు ఉదాహరణకు మాత్రమే, అర్థం అవడానికి మాత్రమే. ఈ రేట్ అనేది వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి స్వల్పంగా పెరుగుతూ ఉంటాయని గ్రహించవలసిందిగా కోరుతున్నాను. సో ఈ తయారు చేసుకున్న ప్లేట్స్ మనం ప్యాకింగ్లో ఒక కవర్లో ఎన్ని కట్టుకోవాలి అనేది మీకు క్లియర్గా సింపుల్గా క్లుప్తంగా అర్థమయ్యేలాగా మీకు చెప్తాను. ఒకవేళ అర్థం కాకుంటే నేను చెప్పిన క్యాల్కులేటర్ మీకు అర్థం కాకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నెంబర్ ఫోన్ చేసి మరిన్ని మీ అనుమానాలు డౌట్స్ తెలుసుకోవాల్సిందిగా క్లియర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒక ప్యాకింగ్ కవర్లో 16x16 సైజు గల ప్యాకింగ్ కవర్లో 20 ప్లేట్లు కట్టమన్నారు అనుకోండి. కొన్ని ఏరియాలలో 20 ప్లేట్లకి 18 ప్లేట్లు కానీ 19 ప్లేట్లు కానీ ప్లస్ కవర్ పడతారు. మీకు అర్థమవడానికి 19 ప్లేట్లు ప్లస్ కవర్ అంటే 20 ప్లేట్స్ కవర్ కూడా ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. సో కవర్ ఎంత కాస్ట్ పడుతుంది? 1 రూపీ పడుతుంది. మనకు ప్లేట్ ఎంత అమ్ముతున్నామో సుమారుగా అప్రాక్సిమేట్గా 2 రూపీస్ అమ్ముతున్నాం. అంటే మనకు ప్లేట్ రూపము కవర్ కూడా ప్లేట్ రూపంలో అమ్ముతున్నాం కాబట్టి కవర్ అంతా 1 రూపీ మనకు ప్లేట్ రూపంలో అమ్మడిపోయింది కాబట్టి 2 రూపీస్ లెక్క అమ్మడిపోయింది కాబట్టి 2 రూపీస్ ప్లేట్ ప్లస్ మైనస్ కవర్ కాస్ట్ అంటే 1 రూపీ ఎక్స్ట్రా మిగులుతుంది. సో మనకి 19 ప్లేట్లు ప్లస్ కవర్ అన్నాం కాబట్టి 20 ప్లేట్ల కింద కౌంట్ అవుతే లీస్ట్ సింపుల్ మార్జిన్ మీకు అర్థమవడానికి చెప్తున్నాను. సింపుల్గా 10 పైసలు పెట్టుకున్న 20 ప్లేట్లకి 20 ప్లేట్స్ ఇంటూ 10 పైసా అంటే 2 రూపీస్ మనకు కవర్ మీద ప్లేట్ రూపంలో అమ్మడిపోయింది కాబట్టి ఎక్స్ట్రా ఎంత మిగిలింది? కవర్ ఖర్చు పోను 1 రూపీ ఎక్స్ట్రా మిగిలింది. అంటే టోటల్గా 20 ప్లేట్ల మీద మీకు 3 రూపాయలు మిగులుతాయి. అంటే సుమారుగా మనకి 20 ప్లేట్లకి 3 రూపాయలు మిగులుతాయని మీకు సింపుల్గా అర్థమవడానికి మాత్రమే చెప్పాను. రేట్లు అనేవి ఎక్కువ అమ్ముకోవచ్చు, లేదంటే మనకు మార్కెట్ డిమాండ్ని బట్టి పోటీని బట్టి తక్కువ లాభాలు పెట్టుకుని కూడా అమ్ముకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోలో మిషన్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్ కానీ, రా మెటీరియల్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ప్రైస్ లిస్ట్ డీటెయిల్స్ కానీ, మనము ఫ్యాక్టరీ నుంచి రా మెటీరియల్స్ మన ఊరికి ఆటోలో తెచ్చుకుంటే ప్రతి సీటుకి ఎంత ఛార్జెస్ పడతాయని విషయం కానీ, తెచ్చుకున్న రా మెటీరియల్ షీట్లని ప్లేట్లుగా తయారు చేయడానికి పవర్ బిల్ ఎంత పడుతున్న విషయం కానీ, తయారు చేసుకున్న ప్లేట్స్ మనం ఒక ప్యాకింగ్ కవర్లో ఎన్ని ప్లేట్లు కట్టుకోవాలనే వివరాలు కానీ మీకు పూర్తిగా నచ్చినాయని అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు పూర్తిగా నచ్చకపోతే దయచేసి స్క్రీన్ మీద కనపడుతున్న నా మొబైల్ నెంబర్ కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుచు. అందరికీ ధన్యవాదములు.